అది బాబు మండుతున్నట్టుంది. This is the future. Evolution. This is the future. హలో మచ్చస్ అండ్ మచ్చీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజవాడ ఫుడ్ అంటర్. సో చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ లొకేషన్, అయితే మనం ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్డు ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ సిగ్నల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, ఐ అవార్డ్ బట్ ట్రాఫిక్ లైక్స్ మీ, సో ఇంకా వి కాంట్ అవాయిడ్ అనమాట. సత్యనారాయణపురం మన రవీంద్ర భారతి స్కూల్ బ్యాక్ సైడ్ 20 రూపీస్కే మంచూరియా అనేది మనకైతే లభిస్తుంది. సో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే స్వీట్ అండ్ షార్ట్ గా బీఆర్టీఎస్ రోడ్ నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు ఇంట్రో షార్ట్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో బీఆర్టీఎస్ రోడ్ దగ్గర స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఫస్ట్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ జంక్షన్ కూడా క్రాస్ చేయాలి. మనకి రైట్ సైడ్ లో హెచ్డిఎఫ్సి అండ్ అలాగే ఇక్కడ అంబికా టీ షాప్ ఉండేది, అండ్ రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి శారదా కాలేజ్ అయితే ఉండేది. సో ఇక్కడ నుంచి మనకి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత సత్యనారాయణపురం రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ అయితే ఉండేది మనకి లెఫ్ట్ సైడ్ లో. బీఆర్టీఎస్ రోడ్ అండ్ ఫస్ట్ జంక్షన్ క్రాస్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో అనమాట. అండ్ ఈ వీడియో అయితే ప్రత్యేకంగా మనకు కామెంట్ అయితే వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, ఆ కామెంట్ కోసం అయితే చేస్తున్నాము. ఆ కామెంట్ కూడా చూస్తున్నారు కదా డిస్ప్లేలో ఇచ్చాము. సో దానికి మనకి కింద కామెంట్స్ చాలా వచ్చాయి. మన లోకల్ ఎవరైతే మనకు ఉన్నారో సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్, వాళ్ళు కామెంట్ చేశారు ఇదైతే మనకి కరెక్ట్గా సెట్ అయ్యింది, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, 20 రూపీస్కి ఇలాగ టేస్టీ మంచూరియా అంటున్నారు కదా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న ఇంటెన్షన్తో అయితే ఇప్పుడు మనం ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాం. సో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాటగానే కొద్దిగా అంటే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఆర్ దమ్ బిర్యానీ అని ఉంది. ఇదే రోడ్ అనమాట. సత్యనారాయణపురం రవీంద్ర భారతి స్కూల్ అంటే ఎవరైనా చెప్తారు, అండ్ అలాగే మీరు ఎస్పెషల్లీ గూగుల్ మ్యాప్ లో కొడితే వచ్చేసిద్ది. సో గూగుల్ మ్యాప్ లొకేషన్ లో చూసేయచ్చు అనమాట మీరు కూడా. సో స్కూల్ వైపు తీసుకున్నాక ఇదే రోడ్ లో కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఎస్ మనకి రవీంద్ర భారతి స్కూల్, తన బ్యాక్ సైడ్ ఇలా ఉండిద్ది. ఆల్రెడీ మొన్న వచ్చేళ్ళాము, సో ఇదేనమాట. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోయి ఫుడ్ ఇక్కడ మంచూరియా నూడిల్స్ అనేది టేస్ట్ చేసి తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ రివ్యూస్ తీసుకుందాం. ఆఫ్టర్ దెన్ చివరిలో మనం ఓనర్తో అయితే ఇంటరాక్ట్ అవుతాం. సో ఇప్పుడు మనతో ఇంటరాక్ట్ అవడానికి ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు. సిరీస్ ద గుప్తా గారు, నమస్కారం. గుప్తా గారు నమస్తే అండి. ఇక్కడ వచ్చేసి 10 ఇయర్స్ నుంచి ఈ మంచూరియా అనేటువంటిది టేస్ట్ చేస్తున్నాం అండి. మంచూరియానే గానీ నూడిల్స్ ఏ గానీ చాలా టేస్టీగా ఉంటది, అండ్ పిల్లలకు కూడా అందుబాటులో మినిమం ప్రైస్ వితిన్ 20 రూపీస్. ఇది కాస్ట్ ఈజ్ నార్మల్ థింగ్ అండ్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనతో పాటు ఇంటరాక్ట్ అవడానికి తిన్నప్పుడు అండ్ ఈ ఫ్రెండ్ అయితే ఉన్నారు. బ్రో ఎప్పటి నుంచి తిన్నారు, ఇక్కడ టేస్ట్ ఎలా ఉండేది ఏంటి ఎవ్రీథింగ్, మీ మాటల్లో? 4-5 ఇయర్స్ నుండి. ఓకే, అప్పుడు ప్రైస్ ఎంత ఉండేది నూడిల్స్ మంచూరియా ఇక్కడ? 10 అలా ఉండేది. ఓకే, ఇప్పుడు 20 ఇప్పుడు ఇది ఒకటే తింటారా? మామూలు మీరు వచ్చినప్పుడు లిటరల్లీ ఎన్ని ప్లేట్స్ తిండి ఉండారు ఇక్కడ? మినిమం టూ తింటే ఇంకా స్టమక్ హెవీ, నైట్ ఇంక ఇంటికి ఫుడ్ కూడా తినక్కర్. సో అదనమాట, చూస్తున్నారు కదా ఇక్కడ అందరు కస్టమర్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అంత టేస్ట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. 20 రూపీసే కదా ఇక్కడ క్వాలిటీ ఉండదేమో అని మీరు అనుకోవచ్చు, 20 రూపీస్కి తగ్గట్టుగా క్వాలిటీ అయితే ఇస్తున్నారు కస్టమర్స్, అదే చెప్తున్నారు ఇక్కడ. సో మనం కూడా ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేసేద్దాం. The next day. So, Manchuriya, 20 rupees anamata. All the things we miss, so our interest. స్మూత్గా మంచి చిన్న చిన్నగా సాలిడ్గా అయితే ఉన్నాయి, మరీ బిగ్ సైజ్ కాదు అలా అని చెప్పి, మరీ స్మాల్గా అయితే లేవు, మీడియంగా ఉన్నాయి, స్మూత్ ఉంది, మంచి స్మూత్. టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే చెప్తున్నాను, మంచూరియా నూడిల్స్ మిక్స్ ఇవన్నీ అంటే ఇలా ఇస్తారు, నూడిల్స్ పైన ఒక 7-8 పీసెస్, 9 పీసెస్ దాకా మంచూరియా వేస్తారు. లేదు అనుకుంటే ఓన్లీ 20 రూపీస్కి నూడిల్స్ సపరేట్గా తినేవాళ్ళు ఉంటారు, 20 రూపీస్కి మంచూరియా సపరేట్గా తినేవాళ్ళు ఉంటారు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేంటంటే ఓన్లీ మంచూరియా ఒకటి టేస్ట్ చేద్దాం అండ్ అలాగే మిక్స్ ఒకటి టేస్ట్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ మిక్స్ అయితే చెప్పాను. 20 రూపీస్కి ఇదిగోండి ఇదనమాట, ఈ ప్లేట్లో అయితే ఇస్తున్నారు. 20 రూపీస్కి తగ్గట్టుగా వర్త్, అంటే ఈ రోజులో మనకు ఒక 60-70 రూపీస్ లేని నూడిల్స్ మంచూరియా ఎక్కడ రావట్లా,
బట్ 20 రూపీస్కి ఈ టేస్ట్ ఈ క్వాలిటీ ఈ క్వాంటిటీ ఇవ్వటం అంటే గ్రేట్ అన్నమాట. ఇక్కడ ఇంకోటి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్స్ కూడా వేస్తున్నారు. లిటరల్లీ ఆనియన్స్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చోట్ల ఆనియన్స్ కూడా మానేస్తారు. 20 రూపీస్కి వీళ్ళు ఆనియన్ కూడా వేస్తున్నారంటే స్మాల్ విషయం కాదు. నూడిల్స్ కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రవీంద్ర భారతి స్కూల్ కోసం అక్కడ ఉన్న చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు ఉంటారో ఈవినింగ్ టైం స్నాక్స్ అది తినడానికి వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. 5 రూపీస్కి స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ సత్యనారాయణపురంలో 20 రూపీస్ మంచూరియా నూడిల్స్ షాప్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అంత ఫేమస్ అయిపోయింది. ఈవెన్ భవానీపురంలో ఉన్న ఇక్కడికి తీసుకొచ్చేలా చేసింది, ఎందుకంటే టేస్ట్ అలా ఉంది, టేస్ట్ మాత్రం బాగుంది. సో ఎవరన్నా ఇటువైపు వచ్చినప్పుడు సత్యనారాయణపురం మీకు ఎలా ఉంది అనేది ఇక్కడ టేస్ట్ చేసి కింద రివ్యూ కనుక ఇస్తే ఆ కామెంట్ అనేది మన సబ్స్క్రైబర్స్ కి మన ఫాలోవర్స్ కి చాలా చాలా యూస్ఫుల్ అయింది. వాళ్ళు కూడా ఇటువైపు వచ్చినప్పుడు టేస్ట్ చేయడానికి వాళ్ళకైతే హెల్ప్ అయింది అన్నమాట. సో మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చిన్ని చిన్ని బాల్స్ అసలు. బేసిక్గా నేను ఇక్కడికి వచ్చే ముందు 20 రూపీస్కి మంచూరియా నూడిల్స్ అంటే అసలు క్వాంటిటీ సరిగ్గా ఉండిద్దా లేదా టేస్ట్ ఎలా ఉండిద్ది, ఒకవేళ టేస్ట్ ఏమైనా బాగోదేమో, ఇలా మైండ్లో చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. టేస్ట్ చేసిన తర్వాత వాటన్నిటికీ సొల్యూషన్ అయితే నాకు దొరికింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నాది ఫస్ట్ ప్లేట్ అయితే మిక్స్డ్ నూడిల్స్ కి మంచూరియా అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. నెక్స్ట్ ఎస్పెషల్లీ మంచూరియా తీసుకున్నాను. 20 రూపీస్కి ఎంత క్వాంటిటీ వస్తుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం మంచూరియా ఒకటి సపరేట్గా తీసుకుని ఇంకొకసారి క్వాంటిటీ అది చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ ప్లేట్ ఫినిష్. సో ఎస్పెషల్లీ మంచూరియా కోసం క్వాంటిటీ అది చూపించడానికి చూడండి, 20 రూపీస్ అనమాట ఇది మొత్తం. నియర్లీ ఒక 20 పీసెస్ పైన వచ్చాయి ప్లేట్లో అయితే. 20 రూపీస్కి 20 పీసెస్ అంటే చాలా రీజనబుల్, చాలా వర్త్. నన్ను అడిగితే వేడి వేడిగా కాలిపోతుంది. యాక్చువల్గా ఇలా పట్టుకున్నాననే కానీ కాలిపోతుంది కింద అయితే. అది బాగుంది, మండుతున్నట్టు ఉంది. సో అదనమాట చూస్తున్నారు కదా అసలు ఎంత క్రౌడ్ వస్తారంటే, అంటే ఈ టేస్ట్ ఈ ప్రైజ్ దీనివల్ల ఇంత క్రౌడ్ అయితే వస్తుంటారు. మెయిన్లీ చిన్నపిల్లలు, హెవీ క్రౌడ్, చిన్నపిల్లలు అయితే చాలా చాలా మంది వస్తుంటారు. చోటా గ్యాంగ్ అయితే ఉంది మన దగ్గర. పార్సల్ తీసుకెళ్తున్నారు ఎస్పెషల్లీ, సైకిల్ చూసారు కదా పార్సల్. ఎన్ని పార్సల్స్? అవి 2 పార్సల్సా? నీ పేరు ఏంటి? నాన్న నిశాంత్. నిశాంత, నీ పేరు? పుష్కల. పుష్కల, ఓకే. నిశాంత్ పుష్కల్ ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? 3 మంత్స్. 3 మంత్స్ నుంచి తింటున్నారా? టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంది. చాలా బాగుంది. దా 20 రూపీస్కి మీకు ఎక్కడైనా ఇలాగ వచ్చిందా మంచూరియా నూడిల్స్? ఇక్కడే కదా, అందుకనే ఎస్పెషల్లీ రోజు వస్తుంటారు డైలీగా. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి వెరీ వెరీ టేస్టీ మంచూరియా నూడిల్స్కి రివ్యూ ఇవ్వడానికి అయితే ఒక మంచి యూత్ అండ్ మంచి బ్యాచ్ అయితే ఉంది. మంచిగా అక్కడ నేను తింటుండే అరుస్తున్నారు, బ్రో మేము మేము అని చెప్పి. సో యూత్ అంటే నా మాత్రం ఉండిద్ది అంతే అనమాట. ఏం బ్రో అంతేనా, తగ్గేదేలే. అది ఏం చదువుతున్నారు ఏంటి అసలు? ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్. మొత్తం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట, ఇంటి దగ్గర నైబర్స్ అందరూ. ఎప్పటి నుంచి తిన్నారు, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, టేస్ట్ ఎలా ఉండిద్ది ఏంటి మీ మాటలు? సెకండ్ క్లాస్ నుంచి అన్న, 5 రూపీస్ ఇది వరకు నూడిల్స్. ఓకే, 20 రూపీస్ చేశారు కానీ చాలా బాగుండింది అన్న ఇక్కడ టేస్ట్. ఓకే, నువ్వైతే 5 రూపీస్ నుంచి తింటున్నావు? అవునన్న, అందరూ 5 రూపీస్ నుంచి తింటున్నారు. అంటే నియర్లీ ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు ఇక్కడ? 10 ఇయర్స్ నుంచి. 10-9 ఇయర్స్. మీకు తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ తింటున్నారు? పక్కనే కాబట్టి. ఓకే ఓకే, టేస్ట్ ఎలా ఉండదు బ్రో? చాలా బాగుండి అన్న. 20 రూపీస్ యాక్చువల్ గా చూడండి, ఒక్కసారి లైట్ తిప్పి దీపక్ బ్రో చూడు, ఆ క్రౌడ్ చూసారా అసలు ఎంత మంది ఉన్నారో? చాలా మంది వచ్చారు కానీ రోజు. ఓకే ఓకే ఓకే, ఎస్పెషల్లీ వీళ్ళు చెప్పడం ఏంటంటే స్కూల్ అయిపోయింది కదా, సమ్మర్ కదా, స్కూల్ డేస్ లో వస్తే అసలు ఈ రోడ్డు అంతా ఇలా నిండిపోయి ఉండింది అన్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. నిజంగా నాకు బాగా నచ్చింది, ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంది మళ్ళీ వీడియో చేస్తున్నందుకు. అండ్ మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఇంక ఇప్పుడు ఈ మంచూరియా అయితే ఫినిష్ చేసేస్తాను, ఓకేనా?
మనతో పాటు ఇంటరాక్ట్ అవడానికి ఫైనల్ గా ఓనర్ గారు అయితే ఉన్నారు, వెంకటరత్నం గారు. నమస్కారం అండి వెంకటరత్నం గారు. ఎన్నేళ్ళు అవుతుంది అసలు మనకి పెట్టి, ఏంటి అసలు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రూపాయలు ఉండేది అండ్ ఇప్పుడైతే ప్రైస్ ఎంత ఉంది, అండ్ అలాగే ఈ టేస్ట్ ఇదే కంటిన్యూగా ఈ టేస్ట్ ఇస్తున్నారు కదా, ఇంత మందిని క్రౌడ్ అయితే మంచి ప్రజాదరణ అయితే వచ్చింది మీకు, దీని ఇలాగ కంటిన్యూటీ అనేది ఎలాగ ఏంటి అంత మీ మాటల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం. పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే, స్టార్టింగ్ లో 5 రూపీస్ స్టార్టింగ్ అలా 10 రూపీస్ అలా 20 రూపీస్ వచ్చేది. 5, 10, 20 59 లేదు ఇంకా మధ్యలో. ఎన్ని ఏళ్ళు అవుతుంది? 17 ఏళ్ళు. ఇప్పుడు కంటిన్యూగా చాలా మంది క్రౌడ్ వస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికి అప్పటికప్పుడు ఇంత ఇంత క్వాంటిటీ రెడీ చేసి అమ్మటే ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, అంటే మీకు అసలు ఇంకా అసలు ఎలా అసలు అలాగా అంతమంది క్రౌడ్ ని కొద్ది కొద్దిగా ఆగిపోతారు కదా, ఎక్కువ స్కూల్ పిల్లలు వచ్చిన వాళ్ళని నించోబెట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా అంత క్వాంటిటీ వేయడం వల్ల మీరైతే కంటిన్యూగా పంపించేస్తూ ఉంటారు. సో మన సబ్స్క్రైబర్స్ కి ఈజీగా ఐడెంటిఫై అయ్యేలాగా ఇక్కడ అడ్రస్ ఎలాగా అడ్రస్ కరెక్ట్ గా? సత్యనారాయణ నర్రావారి వీధి. నర్రావారి వీధి రవీంద్రభారతి స్కూల్ ఆపోజిట్. ఓకే, రవీంద్రభారతి స్కూల్ ఆపోజిట్ సత్యనారాయణపురం నర్రావారి వీధి. టైమింగ్స్ అండి మనవి? 4 to 9. ఓకే, రోజు 4 గంటల నుంచి సాయంత్రం 9 వరకు. ఇప్పుడన్నా హాలిడే అనేది ఉండిద్దా లేకపోతే డైలీ ఉండదు? సండే సెలవు. ఓకే, సండే సండే హాలిడే, మండే టు సాటర్డే వరకు డైలీ 4 to 9. సో ఎస్పెషల్లీ టైమింగ్స్ అయితే ఇదన్నమాట. ఇది ఓన్లీ వెజ్జే కదా, దీంట్లో ఎగ్ ఎందుకని మీరు తీసుకురావట్లేదు కాన్సెప్ట్ లో నాకు చిన్న డౌట్. ఓకే ఓకే, పిల్లలు స్కూల్ పిల్లలు ఎగ్ అంటే కొద్దిగా తక్కువ కాబట్టి ఓకే ఓకే. వెంకటరత్నం గారు మీతో ఇంటరాక్ట్ అవటం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే మంచిగా ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో గాయస్ అదనమాట వీడియో చూసారు కదా ఇప్పటి వరకు, నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ ని, టేస్ట్ పరంగా కూడాను, ఈవెన్ ఇక్కడున్న క్రౌడ్తో పబ్లిక్తో మొత్తంతో ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఓనర్తో ఇంటరాక్ట్ అవుతూ ఇలా ఓవరాల్గా నాకైతే ఒక మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అండ్ నా మనసాక్షికి అయితే తెలుస్తుంది ఒక మంచి ఫుడ్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశానని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ తరపున నేను అడిగేది రిక్వెస్ట్ చేసేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. సో అదనమాట వీడియో, ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ మన విజయవాడలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ మన బెజవాడ ఫుడ్ హంటర్లో అయితే కనుక పింగ్ చేయండి. అలా వచ్చిన ఒక పింగ్ మెసేజ్ ద్వారానే నేను ఈ రోజు ఇక్కడ ఈ ఫుడ్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు కూడా ఒక మంచి ఫుడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి విజయవాడలో అయితే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయండి అండ్ అలాగే మన యూట్యూబ్ లో కూడా కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ టీమ్ బెజవాడ ఫుడ్ అంటర్. జై హింద్.